ఒక్కో మంచి లోపల ఒక్కొక్క టాలెంట్ ఉంటుందిలా, కాకపోతే అది ఒక్కొక్క లోపల ఒక్కొక్క రకంగా ఉంటుంది. గట్లనే గీడో షెల్ ఈమె టాలెంట్ చూపింది కదా అని అంటే అనుకుంటా రెండు ఫ్లూట్లను ఒక్కసారే నోట్లో పెట్టుకుని ఎంత మంచి కూతున్నదో కదా ఈ చెల్లె. దీనికోసం ఈ బుజ్జు మస్తు కష్టపడ్డదాట. ఎందుకంటే ఈ రెండు పిల్లన గొయ్యలు కూడా ఒక తీరి కాదాట. రెండిటలకెళ్ళి రెండు రకాల సప్పుళ్ళు వస్తాయట. అందుకే ఇవి రెండింటిని ఒకసారే ఊదాలనంటే మొసను సరి సమానంగా రెండిట్ల మంచిగా బయటికి ఇవ్వాలనట. మామూలుగానైతే అది ఒట్టిగానే అయిపోయి ముచ్చట కాదట. దీనికోసం నీళ్ళలో పిల్లన గొయ్యలు పెట్టి ప్రాక్టీస్ చేయాలనట. ఇక రెండున్నర ఏళ్ల సంది ఈ చెల్లె ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ఇవ్వకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్లూట్ వాయించడం అంటే మస్తు ఇష్టం అట. ఇక దానికి వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళకు ఇప్పుడు మంచి ఊద పట్టింది. శబ్బాషల్లే మంచిగా ఊదుతున్నావు, ఇట్లనే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి మంచి రాగాలది సరేనా అన్నట్టు బుజ్జి పేరు చెప్పనే లేదు కదా. అనురీత్ పాల్కౌరు, పంజాబ్ రాష్ట్రం మొహాలి.